ఐడియల్స్ కి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. మీరు వైజాగ్ లో చూశారు ఎంపీ కొడుకుని భార్యని కిడ్నాప్ చేసి ఏం చేశారో చూశారు మీరు. వీళ్ళు క్రిమినల్స్ ని వెనకేసుకొస్తారు, గంజాయి అడ్డగోలుగా తీసుకొచ్చేసి మొత్తం తాగిపించేస్తారు యువత చేత. పాడేరు నుంచి ఇక్కడి నుంచి మత్తులో ఓపీఎం రెవల్యూషన్ ఒక తిరుగుబాటు వచ్చింది చైనాలో. బ్రిటిష్ వాళ్ళు చైనా వాళ్ళకి ఓపీఎం మత్తు మందు కలిపి చురుకుదనం లేకుండా ఎదురు తిరిగే తత్వం లేకుండా మత్తు మందు అలవాటు చేస్తే దానికి తిరుగుబాటే వచ్చింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మత్తుల్లో తూగుతా ఉంది వైసీపీ ప్రభుత్వం వల్ల. మీరు 2024 ఎప్పుడు ఎన్నికలు అప్పుడు వస్తే అధికారం జనసేనకే మీరు ఇవ్వండి, అండగా నిలబడండి. నేను సంపూర్ణంగా ఈరోజు తెలుసుకున్న శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను. శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నాను, నేను ఆంధ్ర నేలని విడిచి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఏ గుండాగాడో ఏ రౌడీగాడో ఎవడైనా సరే తాట తీసి కాళ్ళు కీళ్లు ఇరక్కొట్టి ఆంధ్రప్రదేశ్ ని సురక్ష ఆంధ్రప్రదేశ్ గా చేయకపోతే రేపు మన జనసేన కాదు, మనం అంత బలంగా చేసుకుందాం రాష్ట్రాన్ని. నాకు నిజంగా ఆడబిడ్డల క్షేమం నాకు చాలా ముఖ్యం. గొల్లప్రోల్లో ఒక ఆడపడుచు నా దగ్గరికి వచ్చి, అన్న మేము పెరిగేటప్పుడు బాగానే ఉండేది, ఈ రోజున మేము కాకినాడ నుంచి చిన్నపాటికి బిడ్డను పంపించాలంటే ఆడబిడ్డను పంపించాలంటే భయం వేస్తుందన్నా మాకు. మన ఇంట్లో ఆడబిడ్డను బయటికి పంపిస్తే క్షేమంగా తిరిగి రావాలని కోరుకుని భయపడతామా మనం? దీనికి మనం ఏం చేయాలి? మీరు వైసీపీ అనే దుష్ట ప్రభుత్వాన్ని కనుక ఇంకొకసారి రాణిస్తే ఎవరిని బతకనివ్వరు. ఒంటరి అతివల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులు గారు రమ్మనండి, అలా మిస్సింగ్ అయిన పేరెంట్స్ అందరూ కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వనండి. అది రావడానికి ఎందుకు మీరు చులకనవుతారండి? నేను కోరుకునేది ఏంటంటే, నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాను ప్రతి మీటింగ్లలోనూ, నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్లోనూ కూడా, ఈరోజు కాకుండా రేపైనా సరే ఎప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ముఖ్యమంత్రి అయ్యే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు రూల్ చేయలేరు కాబట్టి అతని నుంచి ఇంకో కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే నేను పవర్లోకి రాను, వేరే వాళ్ళకు సహకరించడానికే ఉన్నాను అనుకున్నా ఉంటే దట్స్ ఇట్, ద చాప్టర్ ఇస్ క్లోజ్ దేర్. నువ్వు లీడర్ అవుతా ఉంటే నీ ఎంట వస్తారు, నువ్వు పల్లకీలు మోస్తావు అంటే అందరిలో లాగా నిన్ను ఒకనిగా చూస్తారు, అంతే. సో మీరు మీకు ఉన్న ఆపర్చునిటీస్, మీరు ఇప్పటికీ 12 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది మీరు పార్టీ పెట్టి, 10 సంవత్సరాల్లో మీకు వచ్చిన అన్ని అవకాశాలు వదులుకున్నారు, అన్ని అవకాశాలు. మీ అన్న పార్టీ పెట్టిన 9 నెలలకి చిరంజీవి గారు 18 సీట్లన్న 18% ఓట్ షేర్, 18% సీట్లన్న తెచ్చినారు. మీరు 10 సంవత్సరాల్లో కూడా ఇంతవరకు తెచ్చుకోగలిగినారు, కానీ మిమ్మల్ని ఓడించిన దానికి వివిధ కారణాలు అయితే కాదు, రాజకీయంలో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కానీ ఓడిపోవడానికి గెలుపు ఓటమి అన్నింటినీ శాశ్వతం అని చెప్పాం, కానీ మళ్ళీ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతున్నాం, మళ్ళీ ఎలా ఎనికి వస్తున్నాం, ఎలా జనాల యొక్క మన్ననలు పొందుతున్నాం అనేది ఇంపార్టెంట్. దయచేసి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి జనాల పోలీస్ డిపార్ట్మెంట్కి, సడన్గా ఎంక్వైరీ చేస్తాం. లేదు అనుకుంటే మీరు కోర్టుకు వెళ్ళండి, ఈ విధంగా జరిగింది అని వాటి మీద ఎంక్వైరీ ఏమనండి, గో విత్ కేస్ బై కేస్, ఫలానాకి ఇక్కడికి ఎలా జరిగింది, ఫలానా ఇక్కడ జరిగింది అని కేస్ బై కేస్ వేయండి. సో కోర్ట్స్ కానీ ఇంత సిస్టమ్ ఉంది కదా, ఊరికనే ఎవరో నిఘా సంస్థ చెవిలో చెప్పడము, ఇంకోటి వచ్చి చెవిలో చెప్పడం కాదు కదా. సో డెఫినెట్గా మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం, వాలంటీర్ వ్యవస్థ చాలా ఉన్నతమైనది. నేను గుడ్ మార్నింగ్లో కూడా పోయినప్పుడు చూస్తుంటే ఒక నెల వాలంటీర్లు సెలవు పెట్టాలి కల్లా వెళ్ళిపోవడానికి, సార్ మాకు వాలంటీర్ లేదు మాకు వాలంటీర్లు, సచ్చే ఇది అయిపోయింది అన్నమాట. ఎందుకంటే దే ఆర్ కమింగ్, దే ఆర్ డూయింగ్ సర్వీస్, నీకేం కావాలనే చూస్తున్నారు. ఎక్కడే కానీ వాళ్ళను
మనసు నొప్పికుండా ఇంట్లో తండ్రి కొడుకులు సరిగ్గా మాట్లాడతారో మాట్లాడరో తెలియదు కానీ వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళతో నీట్గా మాట్లాడి సమాధానం చెప్పి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఉంది. డెఫినెట్గా వీ స్టాండ్ విత్ ద వార్డ్ అండ్ విలేజ్ వాలంటీర్స్. వారికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. అలా తప్పులు చేస్తే ఎవడైనా కానీ వాలంటీర్లు ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా అది నేరం కిందికి వస్తుంది. నాకు తెలిసి 150% ఎవరూ కూడా అలాంటి పనులు చేయడానికి చేయటం లేదు. ఐ కెన్ అష్యూర్ వీ సపోర్ట్ అవర్ వాలంటీర్స్. ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్గా ఉంటారు ఇలాంటి విషయాల్లో. సో మీరు చెప్పిన నెంబర్ తక్కువ నెంబర్ కాదు, 29,000 అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్లో రాసినారు, మీరేమో 18,000 ఎంత అంటున్నారు. ఆ నిఘా సంస్థ పేరు మీద ఉండాలా? ఇమ్మీడియట్గా డీజీపీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా పిలిపించుకొని ఆ డేటా తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేయించుకోవాలా? లేదు అతను ఆ విధంగా తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు ఉన్నట్టే లీగల్గా ఏ విధంగా ఉందో ఆ లీగల్ విధంగా ప్రొసీడ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వాట్ ఎవర్ మేబీ, వీఆర్ పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. పబ్లిక్ నుంచి వచ్చే వాళ్ళ యొక్క సమస్యలు విని మనం రిప్రజెంట్ చేయాలి. అది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తాడు, ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చేకల్లా ఆఫీసర్లకు దీనికి సంబంధించి, ఇక్కడ కాకుండా కోర్టుకు పోతూ ఉంటాడు. సో ఇలా గాలి మాటలన్నీ ఇది లేకుండా నిజాయితీగా చెప్పాలని చెప్పి కోరుకుంటాను. వాలంటీర్స్కి అందరికి కూడా, ఈ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మేమందరము ఉన్నాము, ఎక్కడ మనోధైర్యాన్ని కోల్పోవద్దండి. ఇలాంటి వాళ్ళు మొదటి మీరు వాలంటీర్లు పెట్టినప్పుడే చంద్రబాబు నాయుడు గారికి వణుకు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఆయన క్లస్టర్ ఇన్ఛార్జీలు అని పెట్టాడు. ఆయన కూడా 30 ఇళ్ళకో 50 ఇళ్ళకో ఏమో ఒకరిని ఇద్దరు పెడుతూ వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? మనం చేసే పని బాగుంది కాబట్టి. ఎందుకు ఆయన చెప్పలేకపోతున్నాడు జన్మభూమి కమిటీ మెంబర్లు మళ్ళీ తిరిగి తీసుకొని వస్తాను అంటే మన వ్యవస్థ బాగుంది అని, మనం బాగా చేస్తున్నామని. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు పెట్టే క్లస్టర్ ఇన్ఛార్జీలను వీళ్ళందరూ ఏంది, నెక్స్ట్ వస్తే ఎలా దోచుకోవాలనేది తప్ప సర్వీస్ ఓరియంటెడ్ ఏం కాదు. టీడీపీ పార్టీ ఎప్పుడు వచ్చినా కానీ దాని మీదే ఆలోచిస్తాంట తప్ప వేరేది ఏంది లేదు. సో మేమందరం వాలంటీర్స్కి అండగా ఉంటాము. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారితో పార్టీ పవన్ కళ్యాణ్ ఇలాంటి చీప్గా చులకన చేస్తూ వాలంటీర్లను మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.